వెల్కమ్ బ్యాక్. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోల్కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం వెల్లడించారు. భట్టాచార్య 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు భార్య, కుమారుడు సుచేతన్ ఉన్నారు. సిపిఎంలో నిర్ణయాధికార విభాగం, పాలిట్ బ్యూరోలో కీలకంగా వ్యవహరించిన ఈ కమ్యూనిస్టు యోధుడు జ్యోతిబసు తర్వాత 12 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2011 జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. దీంతో క్రమంగా భట్టాచార్య ప్రజాజీవితం నుంచి దూరమయ్యారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్య తీవ్రం కావడంతో గురువారం ఉదయం కన్నుమూశారు. కాగా బుద్ధదేవ్ భట్టాచార్య మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.